దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం అమ్మా. కాలాలు నడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, నా నెత్తి మీద జుట్టు ఊడిపోతుంది. మరి మీరు ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నారో తెలియట్లేదు. టీవీలు వాళ్ళేమో అప్పుడప్పుడు కాస్త పాత వేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇప్పటికీ చాలా చక్కగా ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తూ ఆ టీవీ కార్యక్రమాలు వింటూ మీరు బలపడుతూ నన్ను బలపరుస్తూ ఉన్నారు. మీరు దేవుని వాక్యాలు చక్కగా వింటున్నారని, మీరు చేస్తున్న ఫోన్స్ నేనే ఎత్తుతాను, కొంతమంది రింగులు చదిలేస్తున్నారు, అలా కాకుండా చక్కగా ఫోన్ చేయండి. ఒకవేళ ఎంగేజ్ వచ్చినా, ఒకవేళ సిగ్నల్ అందక ఇబ్బంది కలిగినా మరలా మీరు ట్రై చేయండి. నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను. చిన్న వాక్యం చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 8:27. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించి మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే, తుఫాను లాంటి సమస్యలను అనగదొక్కే యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సమస్య అనేది ప్రతి మానవుడికి ఉంటుంది. చిన్నపిల్లలకు సమస్యలు ఉంటాయి, పెద్ద పిల్లలకు సమస్యలు ఉంటాయి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ధనవంతులకి, దరిద్రులకి, ఇల్లు ఉన్న వాళ్ళకి, అద్దింట్లో ఉన్నవారికి, ఉద్యోగం ఉన్నవారికి, ఉద్యోగం లేని వారికి, భూమి మీద ప్రాణమున్న ప్రతి మానవుడికి సమస్య వస్తూనే ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్నా సమస్య వస్తుంది, నమ్మకపోయినా సమస్య వస్తుంది. కానీ వాటన్నిటి నుండి దేవుణ్ణి నమ్ముకున్న వారికి వచ్చేటువంటి ఉపశమనం ఏంటంటే, ఆ సమస్యల్లో కూడా ధైర్యంగా ఉంటారు. ఆ సమస్యలను కూడా ధైర్యంగా ఎదుర్కొని అద్భుతంగా ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈరోజున క్రైస్తవ్యం చాలా చునకలైపోయింది చాలామంది జీవితాలకు, చాలామంది దృష్టిలో. కారణం ఏంటంటే, దేవుని నమ్ముకున్నా కూడా దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ, దేవుని మీద ఆధారపడతామని చెప్పుకుంటూ కూడా అనేక మంది అక్రమమైనటువంటి పద్ధతుల్లో దేవుని వాక్యాన్ని ప్రచారం చేయడం, సంఘాలు నడిపించడం, వాళ్ళ ఇష్టానుసారంగా తోచింది చెప్పడం, ఏదో రకంగా ప్రజల దగ్గర నుండి సొమ్మును దోచుకోవడం. కొంతమంది సంవత్సరాలు తరబడి చర్చిలు కడుతూనే ఉంటారు, కొంతమంది కనీసం దేవుని వాక్యానికి విలువ లేకుండా, విలువ ఇవ్వకుండా ఆ లైట్లు, ఈ డిస్కో లైట్లు, ఆ డిస్కో లైట్లు పెట్టి, ఇంటర్నెట్లు లేకపోతే అవి ఇవి పెట్టి రకరకాల వేషధారణలో వేషాలు వేసి ప్రజలను ఆకట్టుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ విజయవాడ, ఈ చుట్టుపక్కల స్థలాలకు పొలాలు కొనేసి పెద్ద పెద్ద మందిరాలు కట్టేసి చిన్న చిన్న సేవకులు చక్కగా ఏర్పాటు చేసుకుని చక్కగా సాగుతున్న సంఘాల్లో ఉన్నటువంటి ఆ మనుషుల్ని వాళ్ళు ఆకర్షించి అక్కడికి పట్టుకుని పోయి ఈ చిన్న సేవకులకు రావలసిన కానుకలు కూడా వాళ్ళే కొట్టేసి అది బడాబాబులు కార్పొరేటు హాస్పిటల్ లాగా, కార్పొరేటు సేవకుల్లాగా తయారయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే మీరు జేబులు గొల్లైనట్లుగా, కార్పొరేట్ సేవకుల దగ్గరికి వెళ్ళినా కానీ మీ జేబులు గొల్లవుతాయి, అది గుర్తుపెట్టుకోండి, పని జరగదు. చూడండి, పెద్ద పెద్ద హాస్పిటల్ కరోనా వచ్చి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్, డబ్బు ఉన్న వాళ్ళు అందరూ కూడా కార్పొరేట్ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి 40 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, మినిమం 5 లక్షల కాడించి ప్యాకేజ్ కట్టించుకుని 100 మంది చేరితే అందులో 90 మంది సవాలు ఇచ్చేశారు. ఎందుకంటే బెడ్ ఖాళీ అయితే ఇంకో 50 లక్షలు వస్తాయిగా, అందుకని ఎన్నాళ్ళు ఇక్కడ పెట్టి కూర్చుంటామని చాలామంది హాస్పిటల్లో చేసిన పని అదే అని కొంతమంది నాకు చెప్పారు.
పని సరగల డబ్బులు పోయిని ఈ కార్పొరేట్ సేవకులు వీళ్ళు ఫోన్ స్విచ్ నొక్కండి ఒకటి నొక్కండి కడుపులు నొప్పైతే రెండు నొక్కండి నడుము నొప్పైతే ఆ ఒకటి నుండి పది నెంబర్లు చెప్తూ ఉంటారు నువ్వు అది నొక్కుతూ ఉంటావు వాళ్ళు అక్కడ కడుతున్నాం ఇక్కడ కడుతున్న సంవత్సరాల తరబడి మందిరాలు గ్రాఫిక్స్ చూపిస్తూ ఉంటే నువ్వు కూడా ఆ గ్రాఫిక్స్కి డబ్బులు పంపి నువ్వు మోసపోతుంటావు చేసే ప్రార్థన ఏమో నీ స్థానిక సేవకుడు కానీ జరిగే విషయం ఏంటంటే స్థానిక సేవకుడికి 10 రూపాయలు ఇస్తే ఆయనకి 1000 రూపాయలు పంపుతావు ఎందుకంటే పెద్ద హాస్పిటల్ లాగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే 1000 రూపాయలు ఇమ్మంటే ఆయన తిడతావు అలాగే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి లక్ష కడితే నోరు మూసిన కట్టేస్తావు అలాగే నీ దైవ సేవకుడిని రక్షణలో నడిపించిన దైవ సేవకుడు చిన్నోడు కదా అని చెప్పి నువ్వు లెక్క చేయవు సూటు బూటు వేసుకుని చక్కగా టీవీలో అలాడుతూ కనిపిస్తూ పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో లేకపోతే 7వ తారీఖు కొంతమంది ప్రతి నెల 5వ తారీఖు మరి కొంతమంది ప్రతి నెల 2వ తారీఖు దోసుకున్న వాళ్ళు దోసుకొని పోతూ ఉన్నారు నువ్వు కూడా దోపిడీకి గురి అవుతూ ఉన్నావు అదేమంటే నేను షీళ్ళు పంపుతాను ఇది పంపితే నీకు ఇది చేస్తాను అంటున్నారు నువ్వు వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి ఏదో పంపిస్తున్నావు నీ పేరు కూడా వాళ్ళకు గుర్తుండదు మరికొంతమంది ఏమని రాతి మీద నల్లరాయి మీద నీ పేరు రాస్తానంటున్నారు నల్లరాయి మీద ఎప్పుడమ్మా పేరు రాసేది సమాధుల్లో రాయి నల్లరాతుల మీద పేర్లు రాస్తారు దానికి ఆశపడి నా పేరు నల్లరాతి మీద ఉండాలని ఆ దానికి ఆశపడి పేరు ప్రఖ్యాతుల కోసం కొంతమంది అటు అట్రాక్ట్ అవుతున్నారు కేవలం భౌతికమైనటువంటి ఆలోచనలు కలిగి మీరు ఉన్న కారణం చేత ఈ భౌతికమైన ఆస్తులు పెంచుకునేటువంటి కార్పొరేట్ సేవకులు కూడా అటు వైజాగ్ నుండి ఇటు హైదరాబాద్ నుండి ఇటు రాజమండ్రి నుండి ఇటు కర్నూలు నుండి ఈ చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల నుండి ఇటు చెన్నై నుండి కూడా వచ్చి ఆ కొట్టుకులకి బ్రాంచీలు బాగా అమాయకులైన వారు ఆంధ్రప్రదేశ్లో అలాగే అమరావతి ఏరియాలో విజయవాడ సిటీలో అమాయకమైన ప్రజలు బాగా దొరికారు ఈ ఆడిటోరియాలు తీసుకుంటాం అనేసి లక్షలు పెట్టి ఆ రెంటులు కట్టి కళ్యాణ మండపాలు తీసుకుని చేస్తున్నారంటే మరి అదంతా ఎవరు డబ్బు అమ్మ వాళ్ళ జేబులో రూపాయి పెడతారా అవన్నీ మనం పంపిన డబ్బే ఆ డబ్బు ఏదో పేదలకి చక్కగా 10 మందికి అన్నం పెట్టు నీ ఇంట్లో నీ ఇంటి చుట్టుపక్కల 10 మందికి భోజనం పెట్టు అలాగే ఆపదలో ఉన్నవాడుకు చలికాలం వచ్చి రగ్గుకొని నువ్వు లక్షల లక్షల వాళ్ళకు నువ్వు అడిగావా ప్రశ్న ఇన్ని లక్షలు నువ్వు అద్దె కడుతున్నావు ఇన్ని లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ పెడుతున్నావు ఇన్ని లక్షలు పెట్టి డిస్కో లైట్లు పెడుతున్నావు దేనివల్ల దేనికన్నా ఉపయోగం ఉందా అని నువ్వు ఆలోచించావా వాళ్ళు ఆలోచించారా నువ్వు ఆ లైట్లకు అట్రాక్ట్ అయ్యి నువ్వు పంపుతావు నమ్మో ఎంత ఖర్చు అయిపోతుందో సేవకునికి ఎంత ఖర్చు అయిపోతుందో ఎంత ఖర్చు పెడుతున్నాడో ఆలకి ఎంత ఉంటుందో అని చెప్పి 100 పంపించేదాను 10,000 20,000 పంపించేసి కనీసం వాళ్ళు నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్లు కూడా చేయరు వెనకాల ఉన్న సేవకులు ఉంటారు అసిస్టెంట్లు జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు పంపిన కానుక జీతం సరిపోద్దు కొంతమంది అయితే అది కూడా ఎవరు దేవుడి సేవ అయ్యా బాగా చేయి ఫ్రీగా అని చెప్పి వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా ఆ ప్రేయర్ వారసిని పెట్టుకుంటుంటారు ఎంతోమంది నేను అడుగుతుంటాను నీకు జీతం ఎంత అంటే లేదండి సమర్పణ అండి మరి వాళ్ళేనా ఉచితంగా చేస్తారా చేయరా నీ డబ్బులన్నీ ఏమవుతున్నాయి వాళ్ళ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేర్ల మీద బిల్డింగ్లు కడతాం లేకపోతే డిపాజిట్లు చేసుకుంటాం పొలాలు స్థలాలు కొంటాం ఆ పిచ్చి మాలోకం నుండి బయటికి రామ్మా నీకు డబ్బులు ఎక్కువ ఉంటే నీ సేవకునికి ప్రోత్సహించు లేదు అంటే నీ ఇంచు చుట్టుపక్కల వారు భేదవారైన వారికి చక్కగా ప్రతి వారం 1,000 or 1,000 అక్కడ పంపించే చక్కగా పేదలకు పెట్టు దశంభాగా వెళ్ళే సంఘంలోకి ఇవ్వు దశంభాలు ఎగ్గొట్టి చేయబాకండి ఆ భేదలకు పెట్టు నువ్వు దేవుని వాక్యం ఇక్కడికి వచ్చి ఏంటి అనేది బైబిల్ ఉంది చక్కగా నీ స్థానిక సంఘంలో వాక్యం ఉంది ఆ బైబిల్ మాట ప్రకారంగా చదువు చక్కగా దాని ప్రకారం చేయి వీళ్ళు చెప్పేది అదేనమ్మా ఇప్పుడు నేను చెప్పినా అదే ఇక్కడ నేను చదువుకున్న వాక్యంలో యేసుక్రీస్తు ప్రయాణమయ్యే సముద్రంలో శిష్యులతో పాటు వెళుతున్నాడు ఆయన సముద్రంలో వెళ్ళాడు కాలినడకను వెళ్ళాడు గాడిద మీద వెళ్ళాడు కానీ ఈరోజు కార్పొరేట్ సేవకులు అంతా ఏరోప్లేన్లే ఎందుకంటే టైం చాలదుగా ఇక్కడ మధ్యాహ్నం అయిపోతే సాయంత్రం కోటం హైదరాబాద్ లేకపోతే సాయంత్రం కోటం వైజాగ్ సాయంత్రం కోటం ఇంకో సైడు ఏరోప్లేన్లే మరి అప్పుడు యేసుక్రీస్తు ఏరోప్లేన్లు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా స్కార్పియో కార్లు రకరకాల ఇండోవర్ కార్లు ఎంత అసలు ఈ మెయింటెనెన్స్ ఏంటి ఈ లక్షలు లక్షలు పెట్టి కార్లు కొనడం ఏంటి వాళ్ళు ఏమైనా విధి సువార్త చేస్తున్నారా లేకపోతే 10 మందికి భోజనాలు పెడుతున్నారా ఏం చేస్తున్నారని మీరు పంపుతున్నారు ధోని ఎక్కి వెళుతున్నాడు అద్దరికి ఎన్నో చోట్ల
ప్రయాసపడి వాక్యాన్ని అందించి స్వస్థతలు చేసి రూపాయి ఆశించకుండా ఉచితంగా చేసి అనేక మందిని రక్షించినటువంటి యేసుక్రీస్తు మాదిరిగాను చేసుకోకుండా ఒక్కడ కూటం పెడుతున్నారంటే రాత్రి పూట చేతుల అండుకుపోయిని కాళ్ళు అండుకుపోయి ఆ మాయమంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాత్రి 12 దాకా 1 గంట దాకా ఆ గ్రౌండ్లో పడిగాపులు పడి ఆ కర్మ ఎందుకమ్మా ఆ కర్మ మీకు అవసరమా దేవుని సన్నిధిలో ఉండి ఉన్న చోట నేను చక్కగా ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పక్షంగా చేస్తాను అంటే నువ్వు అటు ఇటు పరిగెత్తి కోడబెట్టిని అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు కానుకేసినప్పుడు మరికొంతమంది అయితే మేము మందిరం కడుతున్నాం మీ ఒంటి మీద ఉండి ఒలిసేయమంటే కొంతమంది బంగారం కొంతమంది దొలుసులు కొంతమంది ఉంగరాలు తీసుకెళ్ళి ఆ కానుకలు పెట్టిలో పడేస్తున్నా నీ ముక్కు ముఖం వాళ్ళకి తెలియదు నీ సేవకుడు ఏంటి నీ కన్న బిడ్డలు ఆ ఎవరో మాటలకు ఆశపడే డబ్బు అంతా వాళ్ళకి తగలబెడితే నువ్వు ఎడవా కన్న తల్లిగా కన్న తండ్రిగా నువ్వు ఎడవా నువ్వు కన్న తండ్రిని సంఘాన్ని నువ్వు వదిలిపెట్టి సంఘానికి సహకరించకుండా ఆ గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఈ గ్రౌండ్లో మీటింగ్ మీద ఒంటి మీద బంగారం వేసి జేబులో ఉన్న డబ్బులు వేసి జేబులో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు వేసేయండి దేవుడు మీ ఇల్లు కడతాడు దేవుడు మీకు సమృద్ధి ఇస్తాడని ఆ మాయ మాటలు చెప్పి ఎక్కడైనా బైబిల్లో ఉన్నాయా మా మాయ మాటలు ఆ డబ్బులన్నీ అక్కడ వదిలించుకుని కొంతమంది నడిసిన వాళ్ళు ఉన్నారు ఆ డబ్బులు ఎందుకంటే అలా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు ప్రిపేర్ చేసి మీ జేబులో చిల్లర కూడా ఉంచుకోకుండా అందులో వేసి ఈ బొచ్చ ఛార్జీలు కూడా లేకుండా ఎంతోమంది నడిచి ఇంటికి పోతున్నారు ఆ భ్రమలో నుండి బయటికి రా ఈ డబ్బులన్నీ పోగు చేసుకుని ఆ గ్రౌండ్కి ఎంతో కొంత అద్దెకడుతున్నారు శుభ్రంగా వెళ్ళి హ్యాపీగా పిల్లల పేర్ల మీద వాళ్ళ పేర్ల మీద వేసుకుని కులుకుతున్నారు కార్పొరేట్ సేవకులు భండారం అది నువ్వెందుకమ్మా ఇంకా వాటి గురించి ఆలోచన చేయకుండా నీ స్థానికంగా ఉన్న నీ విలేజ్లో ఉన్న నీ దగ్గర ఉన్న నువ్వు మందిరానికి వెళ్ళి వాళ్ళని బలపరచు వాళ్ళకి చేయొద్దని ఇంకా వాళ్ళు అనేక కార్యాలు చేస్తారు నా సేవకుడు కూడా అలాగా తయారవ్వాలి నా సేవకుడు అనేక మందికి మేలుకరంగా ఉండాలని నేను ఆశించి నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఇంకా ఎక్కువైతే ఒకవేళ మీరు భోజనాలు పెట్టడానికి సమయం లేదు వండించడానికి కుదరదు అనుకుంటే నాకు పంపండి నేను మీ పేరు మీద భోజనాలు ఎంతమందికి వారానికి 200 మందికి దాదాపు నెలకు 1000 మందికి భోజనాలు పంపుతూ ఉన్నాం క్రిస్మస్ వస్తుంది అనేక మందికి బట్టలు పంచుతాం రగ్గులు పంచుతాం రండి నాతో పాటు చేయి కలపండి అద్భుతమైన రీతిలో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆ పని చేయండి పేదలకు పెట్టడం యెహోవాకు అప్పించినట్లని దేవుని వాక్యం చెబుతుంటే కార్పొరేట్ సేవలు మందిరంగా కట్టుకుంటారు కట్టుకొని దేవుడు పిలిచిన మందిరం ఎవడా గనుక ప్రియమైన దేవుని బిడలారా దాని నుండి బయటికి రండి ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులతో పాటు వెళుతూ ఉంటే సముద్రం దాటుతూ ఉంటే పెద్ద అలలు వచ్చాయి పెద్ద తుఫాను వచ్చింది సంసారం ఒక సాగరం అంటాం కదా మనం ఆ సాగరం అనే సంసారాన్ని ఈదేటప్పుడు ఆ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఈ సంసారం అనే సాగరం ఆ చాలా కష్టం ఈ లోకంలో ఏదైనా ఏదొచ్చు కానీ ఈ సంసారం అనే సాగరాన్ని ఏదడం చాలా కష్టం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా వెళుతూ ఉంటే ఇక్కడ తుఫాన్ వచ్చింది ఆ సముద్రములో ఆ తుఫాన్లో ఆ ధోనిలో ఉన్నటువంటి శిష్యులు భయపడిపోయి అయా మేము నశించిపోతున్నామని చెప్పి యేసయ్యను వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే వీళ్ళు యేసయ్యను వేడుకున్నారో ఆయన లేచి అల్పవిశ్వాసులరా నేను మీతో ఉన్నాను కదా నేను మీతోనే ఉన్నానుగా మీరెందుకు భయపడిపోతారు ఎందుకు నశించిపోతారు నేను ఉండగా మీరు ఎందుకు నశించిపోతారు ఈ రోజున దేవుణ్ణి నమ్మని వారు ఎంతోమంది అశాంతిలో బతుకుతున్నారు ఈ రోజున నీ కుటుంబం మీద కలల లాంటి సమస్యలు అప్పుడే అనారోగ్యం అప్పుడే వ్యాపారముల లాసు అప్పుడే ఆ నెలలోనే జీతం రాకపోవడం అప్పుడే అన్ని కష్టాలు అన్ని నష్టాలు అప్పుడే చుట్టాలు అప్పుడే ఆర్థికమైన ఇబ్బందులు అప్పుడే కోర్టు నుండి ఆ కేసులు అప్పుడే ఇంటి పక్క వాళ్ళతో ఇబ్బందులు అప్పుడే ఇంటి ముందు వాళ్ళతో ఇబ్బందులు నీ బంధువులతో ఇబ్బందులు ఆస్తి గొడవలు ఇవన్నీ చుట్టుముట్టి మీద పడుతూ ఉంటాయి ఆ పరిస్థితుల్లో ఒక తుఫాను మీదకు వచ్చినట్లుగా ఉంటుంది ఇక్కడ యేసుక్రీస్తు ఆ తుఫాను ఆ గాలిని ఆగో అన్నాడంతే ఆగిపోయినాయి నెమ్మదించాయి సృష్టికర్త ఆయన
సజీవుడు ఆయన గనుక ఆయన మాట అవి ఉన్నాయి నీకు వచ్చినటువంటి ఏ సమస్య అయినా సరే నీ ఇంటి మీదకి వచ్చినటువంటి ఏ ఉపద్రవం అయినా సరే లేకపోతే అప్పులు ఇస్తావా సస్తావా అని చెప్పి అప్పులోడు నీ ఒంటి మీద కూర్చొని నీ నెత్తి మీద కూర్చొని ఇబ్బంది పెడుతున్నా సరే ఎంతోమంది అప్పులతో బాధపడుతున్న అయ్యా నీ కట్టాలయ్యా డబ్బులు లేవా అని ప్రార్థన చేయించుకొని ఆ అప్పుల నుంచి విడుదల పొందిన వాళ్ళు లేకపోతే ఆ అప్పులు క్షమించబడిన వారు లేకపోతే తర్వాత ఇస్తాననుకుంటే ఒప్పుకున్న వాళ్ళు ఎంతో మంది మేలు పొందుతూ ఉన్నారు సాక్ష్యం చెబుతూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఏ ఇరుకులో నువ్వు బాధపడుతున్నావో ఏ ఇబ్బందిలో నీవు ఉన్నావో అది ఏ ఇబ్బంది అయినా ఏ ఇరుకైనా సరే వేసు వైపు తిరిగితే ఈ గాలిని తుఫాన్ని అణిచిన దేవుడు నీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్య అది నీ కుమారుడు వల్ల నీ కుమార్తె వల్ల అల్లుడు వల్ల కోడల వల్ల ఎవరి వలలో వచ్చినటువంటి ఆ సమస్యలన్నీ కూడా దేవుడు నిన్ను విడిపించి అద్భుతమైన ఆనందాన్ని దేవుడు నీకు నింపునుగాక అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు దయచేయునుగాక ఎవరైతే నిజంగా నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి ఎవరైతే దాని మీద ఆధారపడతారో వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి నువ్వు చెప్పవలసిన పని లేదు నా దేవా నాకు సహాయం చేయి నా దేవా నన్ను ముట్టు నా దేవా నాకు ఇబ్బంది నుంచి విడుదల దయచేయి అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఎలాగో జవాబు ఇచ్చాడో నువ్వు కూడా ప్రార్థన చేసుకో ఒకవేళ నీకు ప్రార్థన చేతకపోతే నాకు ఫోన్ చేయి నేనే ఎత్తుతాను నేనే మాట్లాడతాను ఒకవేళ ఎంగేజ్ వచ్చిందనుకో మళ్ళీ చెయ్యి మళ్ళీ చెయ్యి నేను ఎత్తుతా మాట్లాడతా నీ కొరకు ప్రార్థన చేస్తా తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు చాలామంది మీలో వాగ్దానం చేసుకుంటున్నారు నేను ఈ అన్నదానానికి సపోర్ట్ చేస్తాను అని మీ తరపున నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఒకవేళ మీరే స్వయంగా వచ్చి పంచుతానంటే కూడా రండి ప్రతి సోమవారం నాడు 10 గంటలకల్లా రండి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి మీ చేతితోనే పంచే ఏర్పాటు చేపిస్తాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మీరందరూ కూడా కలిసి రండి మీరందరూ కూడా సహకరించండి నేనే మందిరం కడతానో లేదా విమానంగా ఉంటానని చెప్పట్లేదు కానీ పేదలకు కాస్త పెడదాం వాళ్ళు కూడా ధనవంతులుగా చేద్దాం మన దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు దేవుడు చెప్తాడు నేను దిగంబరుగా వచ్చినప్పుడు నాకు బట్టలు ఇచ్చావా నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టావా నేను గ్రాహంతో వచ్చినప్పుడు గుక్కడి మంచిళ్ళన్నా ఇచ్చావా నువ్వు కూడా కార్పొరేట్ సేవకులు పంపావు అక్కడికి పంపావు ఇక్కడికి పంపావు కానీ నా కుమారుడు పేదవారికి పంపుతూ చేస్తూ ఉంటే భోజనం పెడుతూ ఉంటే రగ్గులు పెడుతూ ఉంటే ఒక రూపాయి అన్నా పంపలేదు కానీ కార్పొరేట్ సేవలకి 10,000, 20,000 పంపావు అని దేవుడు నిన్ను లెక్క అడుగుతున్నప్పుడు నువ్వేం చెప్తావు సమాధానం గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు చేయగలిగితే మీ చుట్టుపక్కల వారికి సహాయం చేయండి మీరేలో ఉన్న పేదవాళ్ళ కడుపు నింపండి ఒకవేళ కాకపోతే నాకు పంపండి మీ పేరు మీద నేను చేసి నేను చూపిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా గనుక ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని అద్భుతమైన ఆనందాన్ని అద్భుతమైన విడుదలను పొందుకుందురుగాక మీ సమస్యలన్నిటికీ దేవుడు విడుదల కలుగజేయునుగాక ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి అనారోగ్యం ఉన్న చోట ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయగలదు కానీ మీ హస్తం ఉంచి యేసు నామములో విడుదల కలుగునుగాక సంపూర్ణ ఆరోగ్యం నీ బిడ్డలకు కలుగునుగాక అది ఎక్కడైతే గ్యాస్ ట్రబుల్ ఉందో ఎక్కడైతే బీపీ షుగరు ఎక్కడైతే ప్రభువ మలలు ఉన్నాయో ఎక్కడైతే ప్రభువ అయినా క్యాన్సర్ కణాలు ఉన్నాయో ఎక్కడైతే అలసరస ఉన్నాయో యేసు నామములో స్వస్థత కలుగునుగాక నడు నొప్పిని బంధించు కాళ్ళు నొప్పులు బంధించు మోకాళ్ళ నొప్పులు బంధించు కాల్షియం బాగా పట్టునుగాక కృప చూపించి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచే మారు మనసు లేని వారికి మారు మనసు దయచే ఏ మందిరానికి వెళ్ళిన వారిని ఇక్కడ నడిపించండి అయ్యా అన్నదానం సహకరిస్తున్న కుటుంబాలన్నీ సమృద్ధిగా దీవించబడునుగాక టీవీ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబాలన్నీ దీవించబడునుగాక నెల నెల అన్నదానికి టీవీ క్లబ్లో చేరి టీవీ కార్యక్రమం సహకరిస్తున్న ఈ కుటుంబాలన్నీ దీవించబడునుగాక ఇంకా అనేక మంది లేచుదురుగాక సమృద్ధి ప్రతి బిడ్డకిచ్చి ప్రతి సమస్య నుండి విడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా సేవకులారా ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం ఇందులో 5 రకాల సర్టిఫికెట్ లైసెన్స్ ఆర్డినేషన్ సర్టిఫికేట్
ఉమెన్ రైట్స్ మెంబర్షిప్ కార్డ్, ఐడి కార్డ్, తీయాల్సిన సర్టిఫికెట్ చక్కగా 10 సంవత్సరాల నుండి అనేక మందికి ఇప్పించాను. మీరు కూడా తీసుకుని మేలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ నెల అన్నదానం స్పాన్సర్ చేసిన బిడ్డలు శాశామణి గారు హైదరాబాద్, అలాగే పెద్దబాబు, అలాగే సంఘంలో కూడా పుట్టినరోజు జరుపుకున్న ఎంకమ్మ, అలాగే దుర్గా, అలాగే రోజ్మేరీ, వీళ్ళు ప్రతి నెల కూడా మరి కొంతమంది పుట్టినరోజు సందర్భంగా మంచి పిల్లలు పుట్టిన సందర్భం కూడా బియ్యం రైస్ బ్యాగ్ కూడా కానుకలు పంపారు. దేవుడు వీళ్ళందరినీ దీవించునుగాక. అలాగే మీలో ఎవరైనా పంపాలి అన్నదానానికి అనుకుంటే కనుక ఈ గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్ ఉన్నాయి, వాటికి పంపచ్చు. లేదా స్వయంగా మీరే వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తానంటే రండి, మీతోనే నేను చేపిస్తాను. మీరు కూడా ఒక వారానికి అయ్యే ఖర్చు ఎగ్ బిర్యానీ 210 ప్యాకెట్లు అవుతాయి, 6000. మీరు ఎంత పంపగలిగితే, లేకపోతే నెల నెల 500, 1000 పంపగలిగినా మీ పేరు మీద అది చేయటం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీకో వెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీకో వెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై. వెలుగుని ప్రేమ నీ పాపం.
గోవా ప్యాకెట్ తయారు చేసి విజయవాడ సిటీలో ఉన్న రోడ్ల మీద ఉన్నటువంటి వారికి అలాగే బస్ స్టాండ్లో గుహలో ఎక్కడైతే ఆకలి తలమటిస్తున్నారో వాళ్ళ దగ్గరికే రెండు మూడు టీములుగా వెళ్ళి మేము పంచుతున్నాం. మీరు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలుభాగస్తులయ్యి సకారాలుగా ఉండండి. దేవుడు తగిన ప్రతిఫలం మీకు దయచేస్తాడు. పంపాలి అని అనుకుంటే పంపండి. మీ పేరు మీద కూడా నేను అనేకులకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. పేదలకు సహాయం చేస్తేనట యెహోవాకు అప్పించేవారమట. మీరు కూడా దేవునికే అప్పించేవారిగా ఉందురుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.